నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని పందిమడుగు చీమన్పల్లి గ్రామంలోని కామ్రేడ్ డివి కృష్ణ స్మారక స్థూప ఆవిష్కరణ వర్ధంతి పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ, విప్లవోద్యమం పురోగతికి కొత్త ఎత్తుగడలు పంత కార్యక్రమం అవసరమని మొక్కవోని దీక్షతో పార్టీ లోపల బయట పోరాడి భారత విప్లవ పంతకే మహా విప్లవ నేతగా నిలిచాడు అన్నారు. కామ్రేడ్ డివి కృష్ణ అన్న ఉద్యోగాన్ని వదిలి విప్లవోద్యమ నిర్మాణంకు కృషి చేసిన ఆదర్శ ప్రాయుడని, సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా విప్లవ పార్టీలు తమను సైద్ధాంతికంగా తీర్చిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పిన నేత అని, అలాగే అతివాదం మితవాదం రెండో విప్లవోద్యమానికి నష్టకరమని, ప్రజా పంతాలలో విప్లవోద్యమ నిర్మాణంకు పూనుకోవడమే సరైన మార్గమని నిరూపించిన గొప్ప విప్లవ సైద్ధాంతికర్త అని ఆయన కొనియాడారు. మార్క్సిస్ట్ మహాపాధ్యాయులు చెప్పినట్లుగా ప్రజల చరిత్ర నిర్మాతలోని ప్రజలు లేని విప్లవాలు విజయవంతం కాలేవని ప్రపంచ చరిత్ర తెలుపుతుందని సిద్ధాంతాన్ని నవీనపరిచిన గొప్ప విప్లవ పితామహుడు అని ఆయన కొనియాడారు. సిపిఎంఎల్ ప్రజాపంద రాష్ట్ర నాయకులు కామ్రేడ్ చంద్రకృష్ణమూర్తి ఎల్లన్న 1996 జూన్ 23వ తారీఖు నాడు పోలీసు కూటక పెన్ కౌంటర్లో మరణించాడు. కామ్రేడ్ ఎల్లన్న ఇల్లెందుకే విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి వాడు. ఖమ్మం జిల్లాలో 5 సార్లు కామ్రేడ్ గుమ్మన్ నరసయ్య ఇల్లెందు ఎమ్మెల్యేగా గెలవటానికి ఆ ప్రాంతంలో, ఆ నియోజకవర్గంలో వందలాది గ్రామాలలో సిపిఎంఎల్ ప్రజాపంద పార్టీ నిర్మించి ఆ ప్రాంతంలో 3 లక్షల ఎకరాలకు పైగా పేద ప్రజలకు పంచిపెట్టి వాళ్ళు తినడానికి, వాళ్ళు బతకడానికి విజ్ఞానాన్ని పంచిపెట్టినటువంటి కామ్రేడ్ ఎల్లన్న 1996 బూటక పోలీస్ ఎన్కౌంటర్లో మరణించాడు. ఆ కామ్రేడ్ మరణించిన పేద ప్రజలలో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి కామ్రేడు. ఆయన ఏ ఆశయం కోసమైతే పేద ప్రజలకు భూమి కావాలని, సమాజంలో సమానత్వం రావాలని, పేదవాడు రాజ్యం ఏలాలని, ఈ సమానం ఈ దునియాలో ఈ సమాజంలో అసమానతలు పోవాలని ఏ లక్ష్యం కోసమైతే అవిరామంగా అడవిలో ఉండి తుపాకీ పట్టి దళ కమాండర్గా దళాలకు ఆధినాయకుడుగా ఉండి పనిచేశాడు. ఆ అమరవీరుడు ఆశయాన్ని మనం నెరవేర్చాలని చెప్పేసి నెరవేర్చడం కోసం ప్రజాపంద రాష్ట్ర వ్యాప్తంగా కృషి చేస్తుందని, ఈ సందర్భంగా ఆయన వారసులమని చెప్పుకోవాలంటే ఆయన ఏ బాటనైతే చూపాడో ఆ బాటలో పయనించడమే ఆయనకు నిజమైన నివాళులర్పించడం వల్ల అవుతామని, నిజామాబాద్ జిల్లా తూంపల్లి గ్రామంలో ఆయనకు ఘనంగా ఈరోజు నివాళులర్పిస్తా ఉన్నాం. వద్దిల్లాలి సిపిఎంఎల్ ప్రజాపంద, వద్దిల్లాలి సిపిఎంఎల్ మాస్లైన్ ప్రజాపంద, సిపిఎంఎల్ మాస్లైన్ ప్రజాపంద, డివికి అన్న, డివికి అన్న, విజయవంతం చేద్దాం డివికి అన్న స్థూప ఆవిష్కరణ కార్యక్రమాన్ని, విజయవంతం చేద్దాం వర్ధంతి సందర్భంగా డివికి అన్న స్థూప ఆవిష్కరణను. మిత్రులారా, భారత విప్లవోద్యమ నాయకుడు, ప్రజాపంద రూపకర్త, విప్లవోద్యమంలో అనేక అనుభవాలు కలిగినటువంటి కామ్రేడు 2022 ఫిబ్రవరి 22న తను మనకు భౌతికంగా దూరమై సిద్ధాంత జ్ఞానాన్ని, సిద్ధాంత సంపదను ఈ దేశ భారతదేశ విప్లవోద్యమానికి పంచిపెట్టినటువంటి కామ్రేడు డివికే అన్న 2వ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 26వ తేదీన తన స్థూపావిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టాం. స్థూప ఆవిష్కర్తగా సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంద, కేంద్ర కమిటీ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఠాకూర్, రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ పోటు రంగారావు గారు స్థూపాన్ని ఆవిష్కరిస్తారు. ఈ దేశ విప్లవం విజయవంతం కావాలంటే, ప్రజలందరినూ విప్లవోద్యమం మమేకం కావాలంటే సరైనటువంటి పంత కార్యక్రమాన్ని దేశ విప్లవోద్యమానికి అందించినటువంటి కామ్రేడ్ మనకు మధ్య భౌతికంగా లేకపోయినా తను అందించినటువంటి జ్ఞానం, తను చూపినటువంటి మార్గం ప్రజాపంద మొత్తం ప్రజానీకానికి ప్రచారం చేయడానికి కృషి చేస్తూ ఉంది. ఈ సందర్భంగా జరిగేటటువంటి వర్ధంతి సభలో చీమన్పల్లి పందిమడి గ్రామం నుంచి వందలాదిగా శ్రామికులు, ప్రజలు, రైతులు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.